హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణిస్ హ్యాపీ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే రాగి మసాలా ఇడ్లీ అండి ఆఫ్టర్ లాక్డౌన్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదండి సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాం లంచ్ బాక్స్ ఇచ్చేస్తాం కానీ ఆ లంచ్ వాళ్ళు కరెక్ట్గా తింటారా లేదా అనేది ఇంటికి వచ్చే వరకు మనకు తెలీదు సో మనం మార్నింగ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ పైన వాళ్ళ ఎనర్జీ అనేది ఆధారపడి ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక పెట్టి మనం వాళ్ళని స్కూల్కి పంపించినట్లయితే ఇంకా రోజంతా వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఇది చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి దీనివల్ల పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా బలంగా కూడా ఎదుగుతారు దీనికి కావాల్సినవి ఏంటంటే కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి కొద్దిగా అల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అండ్ అలాగే ఒక స్పూను జీలకర్ర ఇది డైజెషన్కి చాలా మంచిదండి అండ్ అలాగే వాము కొద్దిగా ఉప్పు అండ్ మెయిన్లీ ఒక కప్పు రాగి పిండి అండి ఒక కప్పు సుజీ రవ్వ అంటే తెల్ల గోధుమ రవ్వ అండ్ అలాగే ఒక కప్పు పెరుగు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నేను ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను ఇదైతే మనకి కొలెస్ట్రాల్ ఫ్రీ అండి గేదెనైతో పోల్చుకుంటే కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా వాము అలాగే అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ఎంటి బౌల్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకుని మనం వేయించుకున్నవన్నిటినీ కూడా దీనిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి మనం ముందుగా చెప్పుకున్న ఒక కప్పు సుజీ రవ్వ తెల్ల గోధుమ రవ్వ అండ్ అలాగే ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి పెరుగు తినని పిల్లలు నెయ్యి తినని పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి మనం ఇలా పెరుగు అనేది ఇవ్వచ్చు అన్నమాట అన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మన ఇడ్లీ బ్యాటర్లా వచ్చేలా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనకి ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుందండి దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించే మెజర్మెంట్స్ మనకి ఒక సిక్స్ ఇడ్లీస్కి సరిపోతుందండి సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికి ఈ మెజర్మెంట్స్తో కౌంట్ చేసుకోండి ఇలా రావాలండి కన్సిస్టెన్సీ నెక్స్ట్ మనం ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేయటం వల్ల ఇడ్లీ స్టిక్ అయిపోదండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇప్పుడు ఈ పిండిని దానిలో ఫిల్ చేసుకోవాలి ఇడ్లీలా వేసుకోవాలి ఇలా అన్నింట్లోనూ ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ తీసుకుని మనం ఇడ్లీ పాత్రలో కానీ పాన్లో కానీ మనం దేనిలో దేన్నైతే యూజ్ చేస్తామో దాంట్లో ఇడ్లీని ఉడికించేసుకోవాలండి ఇడ్లీ మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించినట్లయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెంచి దీన్ని ఉడికించాలి అప్పుడే మనకి బాగా వస్తాయి ఇదిగోండి నాకైతే ట్వంటీ మినిట్స్ ఆఫ్టర్ ఇలా రెడీ అయిపోయినాయి దీన్ని కనుక మనం పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్ కింద పెడితే కనుక వాళ్ళు చక్కగా బలంగా ఎదుగుతారు అండ్ అలాగే మనం ఇచ్చే లంచ్ బాక్స్ని వాళ్ళు సరిగ్గా మ్యాక్సిమమ్ తినరు కాబట్టి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలంటే కనుక ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ పిల్లలకి అవసరం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్